నేటి ధ్యానాంశము విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి విన్నప ప్రార్థన, మరొకటి విజ్ఞాపన ప్రార్థన. విన్నప ప్రార్థన అంటే మన కొరకు మనం చేసుకునే ప్రార్థన. మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, ఆ ప్రార్థనని విన్నప ప్రార్థన అంటారు. అలాగే మనం పరుల కొరకు చేసే ప్రార్థనని విజ్ఞాపన ప్రార్థన అంటారు. ఈ విజ్ఞాపన ప్రార్థన యేసుప్రభు యొక్క పరిచర్య అన్నమాట. 2017 సంవత్సరాల నుండి యేసుప్రభు తండ్రి కుడి ప్రక్కన మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన 3 సంవత్సరాలే సువార్త బోధించారు, కానీ ఎల్లప్పుడూ కూడా ఆయన మెల్కీసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా ఆయన ఎప్పుడు కూడా మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ యొక్క యాజకుని యొక్క యాజకత్వం ఏంటి అని అంటే, మొదటి బాధ్యత ఏంటంటే మన కొరకు ప్రార్థించడం అన్నమాట. హీబ్రూ 5:3 ఉంటుంది, ప్రధాన యాజకుడు తన కొరకే కాకుండా అందరి పాపముల కొరకు కూడా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాళ్ళ పాపాలని మన్నించండి ప్రభువా, కరుణ చూపించండి అని. అయితే యేసు ప్రభువులో ఏ పాపం లేదు, కానీ ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనమాట. అంటే ఈ ఎప్పుడు మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తామో, మనం కూడా యేసుప్రభు కుడి ప్రక్కన ఉండి ఆ తండ్రికి యేసుప్రభుతో పాటు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటామన్నమాట. అందుకే యేసుప్రభు ఆయన గెస్సెమని తోటలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన అంటారు, నా ఆత్మ మరణ వేదన పొందుతుంది, మీరు 1 గంట మేల్కొని ప్రార్థించండి. అంటే నాతో పాటు ప్రార్థించండి. మనందరం కూడా యేసు ప్రభుతో పాటు ఈ ప్రపంచంలో అందరి కొరకు ప్రార్థించాలని ఆ దేవుని యొక్క కోరిక అన్నమాట. మీరు ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితంను జీవించాలంటే అందరి కొరకు ప్రార్థించాలి అని దేవుని యొక్క అభిలాష అని పౌలు రాస్తాడనమాట. ఎందుకంటే అందరూ సత్యమును తెలుసుకొని రక్షింపబడవలేనని దేవుని యొక్క అభిలాష. సత్యం అంటే యేసుప్రభు. యేసుప్రభుని తెలుసుకోవాలి, రక్షించబడాలి అంటే నరకానికి వెళ్ళొద్దు, అందరూ పరలోకానికి రావాలని తండ్రి దేవుడు మన కొరకు ఎదురు చూస్తుంటారు. దాని కొరకు మనం విజ్ఞాపన చేయాలన్నమాట. ప్రతి ఒక్కరూ యేసుప్రభుని తెలుసుకోవాలి. ఆయన మన కొరకు సిలువలో మరణించారని, ఆయన రక్తంలో మనం కడుక్కొని మనం పాపాన్ని విడిచిపెట్టి పరలోకానికి రావాలి అని దేవుని కోరిక అన్నమాట. అందుకే నేను ఎప్పుడు మీరు ఇలా చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు 5 వేళ్ళు చూసుకొని ఈ చిన్న వేలు, చిటికిన వేలు, సమాజంలో చిన్నవాళ్ళ కొరకు ఇది, ప్రియమైన వాళ్ళు ఉంగరం పెడతారు, మీకు ప్రియమైన వాళ్ళ కొరకు మీరు ప్రార్థించండి. బైబిల్లో అన్నమ్మ ప్రవక్తి అనే ఒక విధవరాలు 84 సంవత్సరాలు యేసుప్రభుని పంపించమని ప్రార్థిస్తుంది. లూకా 2:36 ఆమె ప్రార్థిస్తూనే ఉంటుంది. ఆ విధవరాలైపోయి పెళ్ళైన 7 సంవత్సరాలు కాపురం చేస్తుంది, భర్త చనిపోతాడు. అప్పటికి ఆమె వయసు నేను అనుకుంటాము 23 అట్లా ఉండొచ్చు. 23 సంవత్సరాలు అప్పుడు దేవాలయంలోనికి వచ్చి యెరూషలేం దేవాలయంలో, ఎప్పుడు రక్షకుని పంపిస్తావు, మెస్సయాని ఎప్పుడు పంపిస్తావు, మాకు విడుదల ఎప్పుడు అని 84 సంవత్సరాలు ప్రార్థిస్తే దేవుడు ఆమె ప్రార్థనకి జవాబుగా యేసుప్రభుని ఆ దేవాలయంలోకి పంపిస్తాడు. మరియ తల్లి యోసేపులు తీసుకొని వస్తారన్నమాట. తప్పకుండా మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో రాయబడి అక్కడ దేవుడు అక్కడ వెంటనే జవాబు ఈ సమయానికి 5 సంవత్సరాల తర్వాత, లేదా వచ్చేడాది ఈ సమయానికి జవాబు వస్తుంది, లేదా వెంటనే జవాబు వస్తుంది. టైం ఉంటుంది అన్నమాట. కనుక మనం ప్రార్థించాలి. మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏది అడిగినా దాన్ని తప్పకుండా పొందుతారని యేసుప్రభు మత్తయి 21:22 చెప్పారు. మీరు విశ్వసించాలి. యేసుప్రభువుని ఏమని విశ్వసిస్తారో అది మీకు చేస్తారు. నేను ఈరోజు చెప్తున్నాను ఒక గొప్ప రహస్యం. ఆయన నా డాక్టర్ అని మీరు విశ్వసిస్తే ఆయన మీకు స్వస్థత ఇస్తాడు. ఆయన నా నాన్న, నన్ను ప్రేమిస్తాడు, నన్ను మన్నిస్తాడు అని నమ్మితే మిమ్మల్ని మన్నిస్తాడు. ఆయన నాకు ఐశ్వర్యాన్ని ఇస్తాడని నమ్మితే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. నాకు కీర్తిని ఇస్తాడని నమ్మితే కీర్తిని ఇస్తాడు. మీరు ఏమని నమ్ముతున్నారు? నా రక్షకుడు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, నేను ఆయన కొరకు జీవిస్తాను,
నేను అలా అనుకుంటాను, మీరు ఎలా అనుకుంటారో అది మీకు చేస్తారన్నమాట. కనుక ఆ విశ్వాసాన్ని మీరు కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించండి. మన భారతదేశం భారంతో ప్రార్థించాలి. 85వ కీర్తన, దేశం కోసం ప్రభా మా భారతదేశాన్ని కరుణించు, నైనా విగ్రహారాధన తొలగించు ప్రభా. ఎందుకంటే దేవునికి చాలా కోపం వచ్చే పాపం ఏంటంటే బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన అన్నమాట. అప్పుడు ఆ విగ్రహారాధన ఉన్న చోట వ్యభిచారము, పేదరికము, రోగాలు, ఇవి హత్యలు, దొంగతనాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. యేసు ప్రభు కరుణించమని అడిగినప్పుడు తండ్రి దేవుడు వాళ్ళని కరుణిస్తూ ఉన్నాడన్నమాట. మనం అలా విజ్ఞాపన చేసిన విజ్ఞాపన వీరులలో ముందుగా అబ్రహాం వస్తాడనమాట. అబ్రహాం 18వ అధ్యాయంలో అక్కడ దేవుడికి దూతలు ఇద్దరికి ఆయన ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దూతలిద్దరు సోదోమ గుమర వెళ్ళిపోతారు. అబ్రహాం మాత్రం దేవుని దగ్గర ఉంటే దేవుడు చెప్తాడు, నేను నాశనం చేయబోతున్నాను సోదోమని. అప్పుడు అబ్రహాం విజ్ఞాపన చేస్తాడు, అయ్యా ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది కోసము ఈ నాశనం చేయకుండా సోదోమను కాపాడొచ్చు కదా. అంటే సరే అంటాడు దేవుడు. సరే అబ్రహామును, నా స్నేహితుడు నీ నుంచి ఒక గొప్ప జాతి రాబోతుంది, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఆ తర్వాత అంటాడు 45 మంది ఉంటాయ్యా, ఒకవేళ 45 మంది ఉన్నారనుకో నీతిమంతులు, అప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావంటే చేయను అంటాడు. ఒకవేళ 40 మంది ఉన్నారనుకో అప్పుడు నాశనం చేస్తావంటే చేయను అంటాడు. ఇంకొకసారి అడుగుతున్నాను, ఒకవేళ 30 మందే ఉన్నారనుకో, 10 మంది తక్కువ అయిపోయారు అని చేస్తావా, నాశనం చేస్తావా, చేయను. ఇంకొకసారి అడుగుతున్నా, 20 మంది ఉన్నారనుకో వాళ్ళని పట్టి కాపాడొచ్చు కదా, సరే అంట. ఇంకా లాస్ట్ ఇంకా నేను అడగను, ఒక్క 10 మందే ఉన్నారనుకో అప్పుడు కూడా నాశనం చేయకుండా కాపాడుతావా అని దేవుని ఎదుట సాగిలో పడతాడనమాట. అబ్రహాం 6 సార్లు అలా దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా కాపాడు, కాపాడు సోదోమ. దేవుడు అంటాడు 10 మంది ఉంటే కూడా నేను చేయనయ్యా. కానీ అక్కడ లెక్క చూస్తే దేవదూతలు 4 ఉంటారు, నీతిమంతులు, లోతు భార్య, 2 కుమార్తెలు. 10 మంది లేరు కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయక తప్పలేదు. అయితే నేను తర్వాత ప్రభుని అడిగాను, ఇంత ప్రార్థన చేశాడు అబ్రహాం, అది వ్యర్థమైపోయిందా ప్రభు? అంటే లేదు, ఏ పట్టణంలో అయినా 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయట్లేదు. అబ్రహాం ప్రార్థన దేవుని సన్నిధిలో లిఖించబడి ఉంది. కనుకనే ఎంత పాపం ఉన్నా కూడా దేవుడు 10 మంది నీతిమంతులు ఉన్న పట్టణాన్ని నాశనం చేయట్లేదు. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల ప్రార్థన, క్రీస్తుశకం 2000 సంవత్సరాల తర్వాత కూడా దానికి ఆశీర్వాదాలు దీవెనలు వస్తున్నాయన్నమాట. యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హీబ్రూ 7:24-25 ఉంటుంది. ఆయన సదా యాజకుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనం కూడా విజ్ఞాపన చేయాలన్నమాట. అలా విజ్ఞాపన వీరిలో నిర్గమ కాండంలో చూస్తే 32వ అధ్యాయంలో మోషే చాలా విజ్ఞాపన చేస్తాడు. మోషే దేవుని సన్నిధిలో కొండ మీద ఉంటాడు కదా. కింద ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు చూడండి, మోషే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తారు, అహరోన్ దగ్గరికి వెళ్ళి, అదిగో ఆ మోషే ఉన్నాడు కదా, మీ తమ్ముడు కొండ మీదకి వెళ్ళాడు కదా, చచ్చాడేమో. అసలు ఎట్లాంటి ప్రజలు అనుకుంటాను నేను, ఇంత కష్టపడి ఫరో రాజు దగ్గర నుంచి విడిపించుకొని వస్తే వాళ్ళని ఎర్ర సముద్రంలోంచి దాటించి వాళ్ళకి మన్నా భోజనాన్ని ఇచ్చి ఎంత చక్కగా అన్నయ్యకి అప్పచెప్పి వెళ్తే ఆ మోషే చచ్చాడేమో కొండ మీద, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, మాకు ఒక దేవర కావాలి చేసి పెట్టవా అని అడిగితే అహరోను మీ సొమ్ములన్నీ ఇవ్వండి అంటే వాళ్ళు సొమ్ములు ఇస్తే అదేమో అట్లా గంగాళంలో వేస్తే బంగారు దూడలాగా వస్తుంది. ఆ బంగారు దూడ చుట్టూ వాళ్ళు నాట్యం ఆడుతూ ఒక దారి తప్పి ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ఆ అగ్నిలో వేస్తుంటే దేవుడు చూడు చూడు ఎంత తొందరగా నేను వాళ్ళకి చేసిన మేలు మర్చిపోయారు వాళ్ళు, మోషే వాళ్ళని నేను పిండి పిండి చేస్తా చూడు అని అంటాడు. నువ్వు ఒక్కడివి చాలు మోషే, నీ నుంచి మళ్ళీ నేను ఒక కొత్త తరాన్ని నేను మళ్ళీ సృజిస్తాను. వద్దయ్యా అట్లా చేయకయ్యా, అట్లా చేయకు, అప్పుడు ఐగుప్తులు ఏమనుకుంటారు, వీళ్ళ దేవుడు ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించింది ఈ ఎడారిలో చంపడానికే అనుకోరా, నువ్వు మా పితరులకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోయ్యా, అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ఏం చెప్పావు, అబ్రహాంతో ఏం చెప్పావు, ఇదిగో నీ సంతతికి నేను పాలు తేనెలు జాలువారు దేశాన్ని ఇస్తానని చెప్పావు, ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకో, ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోయ్యా, దయ చూపించయ్యా, నువ్వు దయ చూపించు, లేదంటే నా పేరు జీవగ్రంథంలోంచి తీసేసే అంటాడు. అంటే నేను జీవగ్రంథంలో పేర్లు ఉన్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు, అయితే ఆ పేరు కూడా కొట్టేసేయి,
వీళ్ళను మన్నించకపోతే అని. అప్పుడు ప్రభు అంటారు, నీ పేరుంది కొట్టేస్తా, ఇలా విగ్రహారాధన చేశారు చూడు, వాళ్ళ పేర్లే కొట్టేస్తాను. మన్నించయ్యా అంటే, సరే నేను మన్నిస్తాను, ఇప్పుడు మన్నిస్తున్నాను అని చెప్పి దేవుడు తన మనస్సు మార్చుకుంటారు. ఒక వ్యక్తి చేసిన ప్రార్థన దేవుని యొక్క మనస్సుని మార్చేస్తుంది అన్నమాట. శిక్షించాలనుకొని కూడా శిక్షించకుండా వదిలేస్తారన్నమాట.